Good evening, this is Srinivas Soleti. Welcome to 5 PM Bulletin Munduga Headlines. Party Balopetam Pai Pawan Kalyan Focus. Ivatinchi Varusa Samavesyalu. Vanda Syatam Aksharasyate Target. Uttama Guruvulaku Awardulu Ichina AP CM. వంద రోజుల్లో అంతులేని అప్రదిష్ట వైసీపీ సర్కార్పై చంద్రబాబు మండిపాటు. ఇళ్ల రిజిస్ట్రేషన్ జీవో రద్దు, వైసీపీ రద్దుల ప్రభుత్వంగా మారిందన్న బోండా ఉమ. పిసిసి మార్పు ప్రచారం ఊహాజనితమే, ఢిల్లీలో ఎలాంటి చర్చ జరగలేదన్న కుంతియా. యూరియా కొరతకు కేంద్రమే కారణం, రాష్ట్ర బీజేపీ నేతలకు చిత్తశుద్ధి లేదన్న గుత్త. కొత్త ఇసుక విధానంపై మార్గదర్శకాలు జారీ, రాష్ట్ర వ్యాప్తంగా 102 రీచ్లు. చింతమనేని కేసులో న్యూ ట్విస్ట్, తన్ను దూషించలేదన్న జోసెఫ్. వివేక హత్య కేసు దర్యాప్తు వేగవంతం, సిట్ అధికారులతో డీజీపీ సవాంగ్ సమావేశం. ప్రాణాలు తీస్తున్న ఎరువుల కొరత, క్యూ లైన్లో గుండెపోటుతో రైతు మృతి. పుట్టినరోజు వేడుకల్లో విషాదం, సిద్దిపేటలో కేక్ తిని తండ్రి కొడుకులు మృతి. అమ్మాయిన 74 ఏళ్ల బామ్మ, ఆడ కవలలకు జన్మనిచ్చిన మంగాయమ్మ. ఉత్తమ టీచర్లకు అవార్డులు ప్రదానం చేసిన రాష్ట్రపతి రామ్నాథ్. డీజిల్ పెట్రోల్ కార్లను నిషేధించే ఉద్దేశమే లేదు, ఢిల్లీ కాలుష్యానికి చెక్ పెట్టాలన్న గడ్కరీ. రష్యాలో 2వ రోజు మోదీ పర్యటన, 20వ వార్షిక సదస్సుకు హాజరు. రాజకీయ దురుద్దేశం రాజ్యమేలుతోంది, వీడియో విడుదల చేసిన డీకే శివకుమార్. బీజేపీలో చేరనందుకే డీకేకు వేధింపులు, కేంద్రంపై సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు. చిదంబరానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు, ఈడీ అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు నిరాకరణ. బంగాళాఖాతంలో అల్పపీడనం, 2 రోజుల పాటు కోస్తా రాయలసీమలో ఓ మోస్తరు వర్షాలు. చెరువులను తలపిస్తున్న ముంబై రోడ్లు, ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన ప్రభుత్వం. పంజాబ్లో బాణాసంచ ఫ్యాక్టరీలో పేలుడు, 23కు చేరిన మృతుల సంఖ్య. ఉగ్ర జాబితా ప్రకటించిన కేంద్రం, భారత్ను సమర్థించిన అమెరికా. మెక్సికోలో స్కూల్ టీచర్ వికృత చర్య, కాపీ కొట్టకుండా ఉండేందుకు తలకు అట్టపెట్టెలు. టీచర్స్ డేపై వర్మ వివాదాస్పద కామెంట్స్, తన విషయంలో ఉపాధ్యాయులు విఫలమయ్యారంటూ ట్వీట్. ఫ్లిప్కార్ట్లో మొబైల్స్ బొనాంజా సేల్, భారీ తగ్గింపు ధరలకు ఫోన్లు.
For more updates, please subscribe 99TV Telugu.